ఈ కర్రీ మనం దోశ ఇడ్లీ చపాతి పూరి గోధుమ దోశ ఎలాటకమే పర్ఫెక్ట్ గా ఉంటుందా ఇడ్లీ దోశ చపాతి గోధుమ దోశ గోధుమ పిండి దోశకి చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది అన్నంలో కూడా చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వెజిటబుల్ కుర్మా చేస్తున్నానండి ఇనికి నా వెజిటబుల్ కుర్మా పన్న పోరా 4 టు 5 స్పూన్స్ ఆయిల్ పోట్టుకుందా 4 నుంచి 5 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత बे लीफ रे स्टार फ्लवर्स और ना चक्का सोप सोबू को सोब और रे पट स्टिक कार्डमम ना लवंग ना लवंग వేసి కొంచెం వేస్తామండి ఆయిల్ బాగా వేడెక్కింది ఆయిల్ సూడైచి అదెల్లా వేనదకపరం ఈ స్పైసెస్ అన్ని వేగిన తర్వాత 3 మీడియం సైజ్ ఆనియన్స్ వేస్తామండి 3 మీడియం సైజ్ ఆనియన్స్ వేస్తామండి కొంచెం డీప్ ఫ్రై బ్రౌన్ రెండు మరి వరకు ఫ్రై పనిచేయండి ఒకటే రెండుగా బాగా డార్క్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయండి దీనికి salt వేసుకోండి ఇప్పుడు ఒక 2 స్పూన్స్ క్రిస్టల్ salt त्वर वेगत आनीय नैन ऐडना कई फुल को पुदीना कई अलव कई फुल अलव कावे ग्रीन चिल्ली वेसको तेव पटा रे ग्रीन चिल्ली पेटकल बट ना पूरा अल मिक्स कलपी गोम कलर वो बेतमा कावास इवें జీడిపప్పు కొంచెం జీడిపప్పు ఒక 2 స్పూన్స్ 2 స్పూన్స్ ధనియాలు ముందుగా చూపించిన క్వాలిటీ కొబ్బరి చేసేసానండి బ్లెండ్ పండిట బాగా వేగిపోయిందండి ఒకసారి అంతే అట్లే అవుతుంది ఇప్పుడు 2 స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ నల్ల ఫ్రై అయ్యిచి చాలా టైమ్స్ అప్పటిగా ఉప్పు 2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇలా కలపనంగా अब स्मेल अंतर बेपी अब स्मेल को पच स्मे वरक ट्रई पड़े इन ना वेगी बेगी इन ना त्री टमाटो चाइजी चाइज त्री टमाटो वैसा अभी मग्गे वरक ट्रई चेयर टमाटा मग्गर वरक मई पड़ते चूँ बेगी मग्गे बाग ना मिक्स टमाटो आन चिल्ली गार्लिक जिंजर गार्लिक पेस्ट बेसिंग इपड़ो 3 स्पून चिल्ली पौडर 3 स्पून चिल्ली पौडर कुछ और स्पून का हाफ स्पून मंजल तूल हाफ स्पून टर्मरिक मिक्स ना मिक्स पड़को मिक्स अला मिक्स चिल्ली पाउडर जिंजर गार्लिक पेस्ट मंजल टर्मरिक पाउडर इंप वेजिटेबल्स ऐड पड़ा वेजिटेबल्स 2 पोटेटो 2 पोटेटो और कैरेट 1 ड्रमस्टिक 10 बीन्स एलिकल रे स्मॉल साइज़ स्मॉल साइज़ रे स्मॉल साइज़ पोटेटो 1 कैरेट और मुर्गाका 10 बीन्स అక్కడ ఉల్లిపాయలు మాడాయి కొంచెం ఉండ ఆనియన్ స్పిన్ చేర్చాచి నో ప్రాబ్లం కుర్మాలన ఏదు ఆగారు చాలా నేరం కూడా అప్పటిదా ఆగుం ఇన్న పౌడర్ పడతేవేల అన్ని బాగా మిక్స్ అయ్యాయండి నల్ల మిక్స్ అయిచి ఇప్పుడు నా కాలీఫ్లవర్ పోడరా ఒక కాలీఫ్లవర్ కుట్టిదు ఒక కాలీఫ్లవర్ పోడరా కాలీఫ్లవర్ కట్ పనిట్ సుడి తన్నిలో క్రిస్టల్ salt 2 స్పూన్ పోట్ వెచిటా ఊర వెచిటా అప్పుడు ఎర్కడ ఇదెల్లా పోము నేను వాష్ చేశానండి కాలీఫ్లవర్ వాష్ చేసేటప్పుడు ఎలా చేయాలంటే వేడి నీళ్ళలో ఒక 2 స్పూన్ కల్లుప్పు వేసి నానబెట్టాలండి కొంచెంసేపు దాని నుండి పురుగులు ఏమైనా ఉంటే పోయిపోతాయి వాటర్ డ్రైన్ చేసి కాలీఫ్లవర్ పోట్టా వాటర్ డ్రైన్ పని కాలీఫ్లవర్ పోట్టా
బాగా మిక్స్ అయ్యేంత వరకు కలపండి. అన్ని ఉప్పు కారం అంతా అన్ని వెజిటబుల్స్ కి పట్టేటట్టు మిక్స్ చేయండి. సన్ కాలీఫ్లవర్ మునక్కాయ అంతా 5 నిమిషాలు ఉడుకుతుంది. అన్ని వెజిటబుల్స్ చాలా త్వరగా కూడా అయిపోతుంది. కట్ చేసుకోవడమే పని. మనం వెజిటబుల్స్ కట్ చేసుకొని ఆనియన్స్ టమాటా వేగడమే తరువాయి. நம்ம இது பண்ணும்போது பெருசு வேலைனா ஆனியன்ஸ் கட் பண்ணுறது, வெஜிடபிள்ஸ் கட் பண்ணுறது, அந்த வெங்காயம் ஃப்ரை பண்ணுறது, டொமேட்டா வேகிறது தான். இது தவிர சீக்கிரமாக முடியும். அதுக்கப்புறம் இதை நல்லா மிக்ஸ் ஆயிடுச்சு. எல்லா வெஜிடபிள்ஸ்க்கும் பற்றிச்சு எல்லா மசாலா எல்லாம். இப்போ நான் முன்னாடி சொன்னானே இந்த இதில் தேங்காய், கேஷ்யூ, தனியா 2 ஸ்பூன்ஸ் தனியா, தீட்லோ கொப்பரி அண்டி, கொப்பரி జీడిపప్పు, కొంచెం జీడిపప్పు, ధనియాల 2 స్పూన్ ధనియాలు వేసుకున్నామండి. ఇప్పుడు మిక్స్ చేస్తున్నాను. ఇది వాష్ చేసి ఇక్కడ పోసానండి. దీంట్లో మొత్తం 1 గ్లాస్ పోసాను. ఇంకో గ్లాస్ కూడా పోస్తున్నాను. ఈ మన టంబ్లర్ ఇంత టంబ్లర్కి 2 గ్లాసులు పోస్తున్నాండి. ఇప్పుడు இது இதோட டம்ளர் 1 டம்ளர் போட்டால் இவ்வளோண்ட அளவுக்கு 2 ஸ்பூன் வாஷ் பண்ணிட்டாரு. வாஷ் பண்ண தண்ணி போட்டால் ரிமைனிங் இப்போ 1 கிளாஸ் மொத்தமாக 2 கிளாஸ் தண்ணி ஊற்றிட்டேன். நான் இதில் குருமாவில் 2 குருமாவில் இட்லா கிளாஸ் இ சைஸ் கிளாஸ் அண்டி 2 கிளாஸ் மீல் போசானண்டி. இப்போ நல்லா கொதிக்குது. இப்போ நான் ஸ்மால் ஸ்டவ்க்கு மாற்றுறேன். மாற்றதுக்கப்புறம் ஒரு 10 மினிட்ஸ் வச்சுட்டு ஆஃப் பண்ணுறேன். இது ஸ்டவ் பையன வச்சுன்னா ஸ்டவ்க்கு மாறுஸ்தானண்டி. மாறின தர்வாத మనం ఒక 10 మినిట్స్ కి స్టవ్ ఆఫ్ చేసేయొచ్చు. ఒక 10 మినిట్స్ పోతుందా ఇప్పుడు రైట్ వేకరా. இப்போ ஸ்டவ் சின்ன ஸ்டவ்ல பெருசு ஹை ஃப்ளேமில் தான் வச்சுட்டேன். சின்ன ஸ்டவ்ல ஹை ஃப்ளேம்லோனே பெட்டானండి. இது ஒரு 10 மினிட்ஸ் ஸ்டவ்லண்டி உடிக்கி போகுது. இப்போ எக்ஸாக்ட் 10 மினிட்ஸ் ஆகுது ஹைக்கு. இப்போ 10 நிமிஷம் அயினండి எக்ஸாக்டா. நான் ஸ்டவ் ஆஃப் பண்ணிட்டேன். ஸ்டீம் தியன் தரத தீஸ்தா. ஸ்டீம் தியன் வரைக்கும் கொஞ்சம் ஒரு 15 to 20 மினிட்ஸ் வெயிட் செய்யండి. ஸ்டீம் பக்க குறையத்துக்கு 15 to 20 மினிட்ஸ் ஆகும். கொஞ்சம் வெயிட் பண்ணுங்க. சவுண்ட் எதுவுமே வரலன்னா ஸ்டீம் குறைஞ்சிச்சு சொல்லிட்டு இப்போ நான் ஸ்டீம் குறைஞ்சிச்சு. చాలా కలర్ఫుల్గా అన్ని 5 మినిట్స్ లో ఉడికిపోతుందండి. చూడండి పిసపిస అయిపోతుంది. నల్లా వేగించి కాలీఫ్లవర్ మురుగాకావు ఫుల్లా బాయిల్డ్ అయిచ్చి చూడండి బాగా. ఇది కూడా బాగా తగిలితేనే ఇదైపోతుంది. తొట్ట ఉడనే స్మాష్ అవదు. మురుగాకావు నల్లా వేయించి సో వెజిటబుల్స్ ఇలా నల్లా కుక్ అయిచ్చి ఇప్పుడు కొంచెం నమ్మ ఉప్పు పాకలం. கொஞ்சம் உப்பு குறைஞ்சிச்சு. இப்போ பரவாயில்ல, எனக்கு அது பரவாயில்ல. உங்களுக்கு வேணும்னா மேலே சால்ட் வேணும்னா இது கிறிஸ்டல் சால்ட் வேண்டாம், பவுடர் சால்ட் போட்டுக்கோங்க. ஓகேவா? சூப்பராக வந்துச்சு. ரெண்டு பொட்டேட்டோ, 10 பீன்ஸ், ஒரு சின்ன சைஸ் ஃபுல் காலிஃப்ளவர், ஒரு முருங்கைக்காய், ஒரு கேரட்.